నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వాడి వేడిగా సాగిన మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం రెండవ అంశంతోనే అజెండా మొత్తం ఆమోదించిన చైర్పర్సన్. పోడియం వద్ద బైఠాయించి నిరసన తెలిపిన టీడీపీ సభ్యులు. జూలై 1వ తేదీ నుండి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త చట్టాల వల్ల ఆశించిన ప్రజా ప్రయోజనం ఉండదు. దీతనాలి పట్టణ మరియు పరిసర ప్రాంతాభివృద్ధి సంఘం. వాద ప్రతివాదనల నడుమ వాడి వేడిగా మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం జరిగింది. మున్సిపల్ చైర్పర్సన్ తాడిపైన రాధిక అధ్యక్షతన సమావేశం ప్రారంభించగా తొలుత ఎమ్మెల్యేగా నాదిండ్ల మనోహర్ ఎంపీగా పెమసని గెలవడంతో పాటుగా మంత్రి పదవులు రావడంతో ఇరువురికి శుభాకాంక్షలు తెలిపారు. మన నాథల్ మనోహర్ గారు మంత్రి వారిగా పదవిని స్వీకరించారు. వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అనంతరం అజెండా ప్రారంభించగా మొదటి అంశం చదువుతుండగానే వైసీపీ కౌన్సిలర్ తాడిపోయిన రామయ్య లేచి పట్టణంలో షీల్డ్ తీసే కార్యక్రమం ఎక్కడెక్కడో జరుగుతుందో చెప్పాలని అధికారులను ప్రశ్నించారు. వార్డులో జరుగుతున్న పనులను సభ్యులకు తెలపాలా లేదా సభ్యులను ఎందుకు అవగౌరవ పరుస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు అధికారుల పాలన సాగుతుందో, కౌన్సిల్ పరిపాలన సాగుతుందో, తమకు అధికారాలు ఉన్నాయో లేవా అంటూ అధికారులను ప్రశ్నించారు. చైర్పర్సన్ దృష్టికి రాకుండానే పనులు ఎలా చేస్తారంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిషనర్ మాట్లాడుతూ చైర్పర్సన్ దృష్టికి తీసుకురాకుండా ఏ పని చేయడం జరగదని, 5 లక్షల లోపు పనులు చేసే అధికారం కమిషనర్కు ఉంటుందని బదులిచ్చారు. టీడీపీ సభ్యులు లేచి గతంలో సభ్యులకు చెప్పకుండానే అనేక కార్యక్రమాలు చేశారని, ఇప్పుడు క్రొత్తగా చట్టాల గురించి మాట్లాడడం సరికాదని, సభను ముందుకు కొనసాగించాలని అనడంతో సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఇరువురు సభ్యులు వాదోపవాదనలు చేసుకున్నారు. ప్రజలు డైరెక్ట్గా వచ్చి మిమ్మల్ని అడిగితే మీరు సమాధానం చెప్పకపోవచ్చు, చెప్పలేదు అని అన్ని సంస్థలు మీ దాకా రావు కాబట్టి లోకల్ బాడీస్లో కౌన్సిల్ అనే ఒక సభ్యులు ఎన్నుకుంటారు అధ్యక్ష ప్రతి మున్సిపల్ పార్టీలో. ఆ పార్టీలో ఉన్నప్పుడు ఖచ్చితంగా గౌరవ సభ్యుని గౌరవించకపోతే మున్సిపల్ కౌన్సిల్లో లోకల్ బాడీస్లో ఒక చైర్పర్సన్ కౌన్సిల్ ఇంతమంది మేము ఉంటే మాకెవరు కూడా ఇండికేషన్ లేకుండా ఇది స్పెషల్ ఆఫీసర్ పరిపాలన లేదా కౌన్సిల్ ఆధారితే కూడా మాకు అర్థం కాదు అధ్యక్ష. ఏ దీని ప్రకారంగా మీరు మాట్లాడతారు? మున్సిపల్ చట్టం 1965 ప్రకారంగా సెక్షన్ 53, 58 ఈ గ్యాప్ ఎందుకు మాకు చెప్పండి అధ్యక్ష. పూర్వపటి సందర్భంలో పాఠశాల మీటింగ్ సమయంలో వాళ్ళు రిప్రజెంటేషన్తో తమ దగ్గరికి వచ్చి వచ్చారు. తమరు ఎంసీసీ ఉంది కాబట్టి అక్కడ కోడ్ మేము వస్తాం చూస్తామనేసి చెప్పారు. చెప్పినాక ఫోన్ అయిపోయినాక మనం మీ ద్వారా అందరం కలిసి ఆ యొక్క ప్రాంతాలను పరిశీలించడం జరిగింది. కోరకనే పికప్ చేస్తామని చెప్పేసారు. క్రమంలో చైర్పర్సన్ గారు నేను బృందం కలిసి వెళ్ళాము. అక్కడటువంటి బొమ్మలు మా చైర్పర్సన్ కూడా వచ్చారా అయినట్టు పరిశీలించాము. ఇలాంటి ఇంకా ఉన్నాయి తీసుకోవాలి అనేటువంటి ఒక అభిప్రాయం తెలిపించారు. ఆ ప్రకారంగా ఎక్కడెక్కడ ఏమి ఉన్నాయనేసి ఐడెంటిఫికేషన్ జరిగింది. ఇది తెనాలంటే యొక్క ఇరిగేషన్ కాలువతో కూడుకున్నటువంటి వ్యవహారం, రైల్స్తో కూడుకున్నటువంటి వ్యవహారము కాబట్టి వర్షాకాలం రాబోతుంది, వెంటనే చర్యలు ప్రారంభించండి అని చెప్పేసి కొన్ని ప్రధానమైన కాలువల గురించి వారు ప్రస్తావించారు. ఆ విషయాన్ని నేను చైర్పర్సన్ గారికి విన్నవించాను. నేను
వచ్చింది. మీ దృష్టికి పార్టీ కావడం వచ్చింది. పవన్ కళ్యాణ్ కావాలి పికప్ చేయాలని సూచించి ఉన్నారు కాబట్టి వాటికి సంబంధించి ప్రపోజల్స్ ప్రిపేర్ చేసి ఇది ఎమర్జెన్సీ కింద పికప్ చేయాల్సిన అంశం కాబట్టి టెండర్ ప్రొసీజర్ ఎందుకంటే లాంగ్ టైం వర్షాకాలం వస్తుంది అనేటువంటి కృపణతో 5 లక్షల రూపాయల వరకు కమిషన్ పోవద్దు కాబట్టి ఏఎస్ను ప్రాసేసి టెండర్ పెండింగ్ అయితే ఆలస్యం వేసి ప్రతి ఫైల్ కూడా గౌరవ చైర్పర్సన్ గారికి పంపించడం జరిగింది. దానికి గౌరవ చైర్పర్సన్ గారు ఆర్డర్స్ వేశారు, ఆర్డర్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అధ్యక్ష తెలియపరచకపోవడం అనేది మేము తప్పు కాదని మేము అంటున్నా, తప్పే చెప్పాలి, ప్రతి కౌన్సిలర్కి చెప్పాలి, కమిషనర్ గారి చైర్మన్ గారి దృష్టి తీసుకురావాలి, చేయాలి. కానీ మీరు అడిగింది సమాధానం చెప్పన్నారు, కమిషనర్ గారు సమాధానం చెప్పారు. కానీ మీరు మీరు ఒక 53-58 రూల్ ప్రకారం సమాధానం చెప్పన్నారు. అనంతరం అజెండాలోని 2వ అంశం చదువుతుండగా టీడీపీ కౌన్సిలర్లు రణరంగ్ చౌక్ వద్ద వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి అనుమతులు ఉన్నాయా, పురపాలక సంఘ నిధుల నుండి 25 లక్షలు ఏ విధంగా మంజూరు చేస్తారో చెప్పాలని ప్రశ్నించారు. గతంలో ఇదే విషయంపై డీసెంట్ ఇచ్చామని, దీనిని మినిట్స్ బుక్లో పొందుపరిచారా లేదా డీసెంట్ని పరిగణనలోకి తీసుకుంటారా లేదా కలెక్టర్కి పంపాలా లేదా పంపితే ఎటువంటి ఆదేశాలు ఇచ్చారో చూపించాలని పట్టుబట్టడంతో రికార్డుల్లో పరిశీలించి చెప్తామని తెలిపారు. దీనికి బదులుగా వైసీపీ కౌన్సిలర్ పేరం సంజీవరెడ్డి మాట్లాడుతూ 2010లోనే వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి అనుమతులు ఉన్నాయని, అక్కడ చేపట్టే నిర్మాణాలని కొండవీటి సేవా సమితికి సంబంధించిన సొంత నిధులు మాత్రమేనని తెలిపారు. వాటికి సంబంధించిన ఆధారాలు చూపించమని టీడీపీ సభ్యులు అడగడంతో సభలో మళ్లీ గందరగోళం నెలకొనడంతో అజెండాలోని అన్ని అంశాలను ఆమోదిస్తున్నట్లు చైర్మన్ ప్రకటించి సభలో నుండి వెళ్లిపోయారు. తాము అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక అజెండాలోని అంశాలపై చర్చ జరపలేక అజెండా మొత్తం ఆమోదించుకుని వెళ్లిపోయారని టీడీపీ సభ్యులు ఆరోపించారు. అక్కడ విగ్రహం పెట్టడానికి మున్సిపల్ పర్మిషన్ ఉందా లేదా, మున్సిపల్ పర్మిషన్ లేని దానికి మనము గ్రాంట్ అనేది శాంక్షన్ చేయొచ్చా లేదా, అక్కడ ఉన్న స్థల పరిధి ఎంత, అక్కడ ఉన్న విగ్రహం ఎంత, అక్కడ ఉన్న వాటికి మనం ఇచ్చిన ఫండ్ ఎంత, దానికి మీకున్న అధికారం ఏంటి అది ఒకసారి తెలియజేయండి. అధికారులకు ఉన్న అధికారం ఏంటి? ఒక విగ్రహానికి పర్మిషన్ లేని చోట అంత గ్రాంట్ అనేది శాంక్షన్ చేయడానికి మీకున్న అధికారం ఏంటి? అది పర్మిషన్ ఉన్నదా లేదని ఇంతవరకు దానికి మీరు తెలియజేయలేదు. తెలియజేయకపోగా దానికి మీరు ఫండ్ మన మున్సిపాలిటీ నుంచి గ్రాంట్ చేశారు, అది చేయొచ్చా లేదా? అది అమరవీరుల స్థూపాలు అంటే దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసిన అమరవీరు ఉంది ఆ ప్రాంతంలో పెట్టి మనం అక్కడ డెవలప్ చేసుకోవాలి అనుకున్న స్థలంలో ఒక విగ్రహం పెట్టి ఆ విగ్రహానికి పర్మిషన్ లేకపోయినా కూడా మనము శాంక్షన్ చేయడానికి అధికారం ఉందా? అధ్యక్ష 2010 రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి ఆ రోజు మున్సిపాలిటీ అనాపత్తన శాసనసభ్యులు అదే మనోహర్ గారు మున్సిపల్ స్థలాన్ని రాజశేఖర రెడ్డి విగ్రహానికి కేటాయించారు. దాని సందర్భంగా ఆ రోజు కొండవీడి సేవా సమితి పెట్టు సంఘం కింద ఆ రోజు రాజశేఖర రెడ్డి విగ్రహం అక్కడ పెట్టారు. ఇప్పుడు కొత్తగా పెట్టింది పర్మిషన్ లేకుండా పెట్టిందని మాట్లాడుతున్నది అది కరెక్ట్ కాదు. గత 14 ఏళ్ల క్రితమే రాజశేఖర రెడ్డి విగ్రహము మున్సిపల్ అప్రూవల్తో నాదండ మనోహర్ గారు పౌర సరఫరాల శాఖ మంత్రులు నాదండ మనోహర్ గారు మున్సిపాలిటీ స్థలాన్ని కేటాయించారు. అమరవీరుల స్థూపానికి దానికి దీనికి సంబంధం లేదు.
ఆ విగ్రహం పెట్టడానికి 2010లో పర్మిషన్ ఉంది అని సభ్యులు చెబుతారు. మీ దగ్గర ఆ పర్మిషన్ అనేది మీ దగ్గర మీరు మాకు చూపించగలరా? మాట్లాడలేదు, నువ్వు చెప్పి ఆ రోజు పెట్టారు, ఇప్పుడు దాకా ఎటువంటి నిర్మాణాలు జరగడానికి కానీ ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా ఉంటే అమరవీరులకు సంబంధించిన విషయం జరిగితే జరగకూడదని ఒక ఆర్డినెన్స్ జారీ చేశారు 1960లో. దాని ప్రదేశంలో మీరు పర్మిషన్ లేకుండా ఒక విగ్రహం పెట్టడానికి ఎలా ఇస్తున్నారు? వెరిఫై చేసి ఇది లాస్ట్ ఇయర్ అనుకున్నారు కాబట్టి 2022 కాబట్టి వెరిఫై చేసి అది కూడా అంశాలని పారిపోవడం ఏంటి? చర్చ జరగాలి కదా ఇక్కడ. నెలకు ఒకసారి అడుగుద్ది ఈ రోజున విత్తనాల పట్టణంలోని సాధారణ సమావేశం ఎజెండాలో ఉన్న అంశాలు 27 అంశాలు ఆమోదించడం జరిగింది. ఈ ఎజెండాలో అంశం కాకుండా వేరే పేపర్లో అంశాలను అడగడం జరిగింది. మేము ఏకగ్రహంగా ఈరోజు ఆమోదించడం జరిగింది. అలానే మేము తెనాల పట్టణంలో మేము కానీ అలానే మన మంత్రి గారైన నజర్ మనోహర్ గారు కానీ మేము పార్టీ తరఫున పార్టీ అని కాకుండా మేము కలిసిమెలిసిగా ప్రజలకు సమస్య లేకుండా 40 వార్డుల్లో ఎక్కడైనా సరే రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ ప్లాంటేషన్ విషయంలో కానీ మేము వాళ్ళతో పాటు కలిసిమెలిసి ఉండి ప్రజలకి అందుబాటులో ఉంటూ ఈ ప్రజలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చేస్తామని ప్రజలందరికి కూడా చెప్పడం జరిగింది. అలానే శానిటేషన్ ఇంకా మెరుగుపరుస్తామని రాబోయే రోజు అభివృద్ధి చేస్తామని కోరుకుంటూ సెలవు. పోడియం వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. చైర్మన్కు వ్యతిరేకంగా కొద్దిసేపు నినాదాలు చేశారు. మున్సిపల్ నిధులను పంచాయతీ పనులకు ఏ విధంగా వినియోగిస్తారో చెప్పాలని, కట్టెవరం పంచాయతీకి 1 కోటి రూపాయలు మున్సిపల్ నిధులు ఎలా ఖర్చు పెట్టారో చెప్పాలని టీడీపీ సభ్యులు డిమాండ్ చేశారు. అధికార దుర్వినియోగానికి వైసీపీ పాల్పడిందని, దీనిని ప్రశ్నిస్తున్నామనే కారణంగానే అజెండా ఆమోదించుకుని వెళ్లిపోయారని, అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పిన వైసీపీ నేతలలో ఎలాంటి మార్పు రాలేదని టీడీపీ సభ్యులు ఆరోపించారు. గవర్నమెంట్లో వాళ్ళు చేసిన అధికార దుర్వినియోగాన్ని ఈరోజు మేము కౌన్సిల్లో ఎండగడుతుంటే చైర్మన్ గారు మొత్తం ఆమోదించుకుని ఎజెండాల అంశాలని 2వ అంశం జరగకముందే ఆమోదించుకుని కౌన్సిల్ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. మున్సిపల్ నిధుల్ని పంచాయతీకి వాడి మున్సిపల్ నిధులు దుర్వినియోగపరిచినటువంటి గత ప్రభుత్వంలో దాన్ని మేము అడుగుతూ ఉంటే సమాధానం చెప్పకుండా దౌర్జన్యంగా ఈరోజు కౌన్సిల్ నుంచి వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడింది.
ఇలా ఎన్ని రోజులు, ఎన్నిసార్లు, ఎన్ని సంవత్సరాల నుంచి వీళ్ళు మన మున్సిపల్ నిధుల్ని దుర్వినియోగపరిచారో ఈరోజు వారు వెళ్ళిపోయిన విధానమే వాళ్ళ యొక్క నిధుల దుర్వినియోగానికి నిదర్శనం. పంచాయతీ కటారం పంచాయతీకి మన మున్సిపల్ నిధుల్ని వీళ్ళు 1 కోటి రూపాయలు దాకా వాడారు. విగ్రహాలకని, ఫుట్పాత్లకని, వీటన్నిటికీ వినాయకుడి విగ్రహం దగ్గర నుంచి, విఎస్ఆర్ కాలేజ్ దగ్గర, వినాయకుడి దగ్గర దగ్గర నుంచి, అది కటివర పంచాయతీ, ఆ పంచాయతీకి సంబంధించిన అక్కడ ఉన్న పనులన్నిటికీ మన మున్సిపాలిటీ నిధుల్ని 1 కోటి రూపాయలు దాకా వీళ్ళు వాడారు, మున్సిపల్ నిధుల్ని వాడారు. అది ఎటువంటి పరిస్థితుల్లో వాడకూడదని కమిషనర్ గారే చెప్తున్నారు, అధికారులు నిజాలు చెప్తున్నారని చెప్పి అధికారుల మీద వీళ్ళ యొక్క దౌర్జన్యాన్ని మీరు ఈరోజు చూపించారు. కమిషన్ గారు అన్నీ నిజాలే చెప్తున్నారని చెప్పి కమిషన్ గారి మీద వీళ్ళ యొక్క అక్కసుని వెళ్ళబుచ్చి కమిషన్ గారు నిజాలు చెబుతున్నారని సభను వాయిదా వేసుకొని వెళ్ళిపోయారు. 27 అంశాలు ఎజెండాలో ఉంటే 2 అంశాలు చర్చ జరిగిన తర్వాత అన్నీ ఆమోదం అని చెప్పేసి వాళ్ళు వాళ్ళ యొక్క నిస్సహాయతని, వాళ్ళ యొక్క తప్పుల్ని కప్పిపుచ్చుకొని ఎక్కడా మనం తప్పు చేసినటువంటి విధానం బయటపడిద్దు అని చెప్పేసి ఈ రోజున కౌన్సిల్ని ఆమోదం అని చెప్పేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. 27 అంశాల్లో ప్రధానమైనటువంటి అనేకమైనటువంటి సమస్యల మీద ఉన్న పరిస్థితి. దీనిలో జగనన్న కాలనీలు అని చెప్పేసి వాటికి పట్టాల కార్యక్రమం అని చెప్పేసి ప్రభుత్వం సాదాసీదాగా అధికారులు ఎవరైనా సరే వారికి ఎవరైతే అర్హత ఉందో వాళ్ళకి పట్టాలు ఇస్తారు. ఇది సర్వసాధారణం. ప్రత్యేకంగా 2 సార్లు వీళ్ళు ప్రభుత్వం 2 సార్లు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రభుత్వం యొక్క కార్యక్రమంగా కాకుండా వాళ్ళ పార్టీ తరఫున కార్యక్రమాన్ని వ్యక్తిగతంగా ప్రభుత్వం యొక్క ప్రజాధనం దాదాపు 18 లక్షల రూపాయలు దుర్వినియోగం అయ్యేటువంటి పరిస్థితి. మున్సిపల్ నిధులు అనేక మంది ప్రజలు వాళ్ళ యొక్క పన్నుల రూపంలో కట్టేటువంటి డబ్బుని వీళ్ళ సొంత పార్టీకి ప్రభుత్వం యొక్క ధనాన్ని వినియోగించినటువంటి పరిస్థితి. రాజీ పడదగిన కేసులను పరిష్కరించుకోవడానికి జాతీయ లోక్ అదాలత్ మంచి వేదికగా నిలుస్తుందని 11వ అదనపు జిల్లా న్యాయమూర్తి శ్రీనివాసులు తెలిపారు. స్థానిక కోర్టుల ప్రాంగణంలో శనివారం మెగా లోక్ అదాలత్ నిర్వహించారు. 4 బెంచ్లు ఏర్పాటు చేసి న్యాయమూర్తులు డి శ్రీనివాసులు, శ్రీధర్, పవన్ కుమార్, రాజశేఖర్ సమక్షంలో కేసుల విచారణ జరిపారు. ఇందులో క్రిమినల్ కేసులు 2792 పెండింగ్లో ఉండగా 458 కేసులు మరియు 4014 సివిల్ కేసులు పెండింగ్లో ఉండగా 697 కేసులు విచారణ జరిపారు. ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న సివిల్ క్రిమినల్ కేసులను ఈ లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవచ్చని, కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని న్యాయమూర్తి శ్రీనివాసులు తెలిపారు. ఈ లోక్ అదాలత్ని సద్వినియోగంగా భావించి ప్రజలందరూ కూడా వారి మధ్య అనేక సంవత్సరాలుగా ఉన్నటువంటి రాజీ కుదుర్చుకోగలిగినటువంటి సివిల్ మరియు క్రిమినల్ దావాలను, అలాగే యాక్సిడెంట్ క్లెయిమ్స్ అటువంటివి కూడా అన్నిటినీ కూడా సామరస్యంగా పరిష్కరించుకొని సత్వన్యాయం పొందే అవకాశం ఉంటుంది. అలా ప్రజలందరూ కూడా, కక్షిదారులు మరియు లాయర్లు, న్యాయవాదులు ఈ లోక్ అదాలత్కి సహకరించి సాధ్యమైనటువంటి ఎక్కువ కేసులను పరిష్కరించుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను. ఇప్పుడు ఒక చిన్న విరామం.